హాయ్, వెల్కమ్ టు ది ఏపీ ఫార్మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము పత్తిలో పూత రాలకుండా ఉండడానికి మరియు పూత అధికంగా రావడానికి వాడవలసిన మందుల గురించి మనం తెలుసుకుందాం. ఈ మధ్య కురిసిన అధిక వర్షాల కారణంగా పత్తిలో పూత అనేది అధికంగా రాలిపోతుండడం అనేది మనం గమనిస్తూనే ఉన్నాము. ఈ వర్షాల రాకమునుపు పత్తి వేసిన రైతు చాలా ఆశాజనకంగా ఉంటాడు, ఎందుకంటే పత్తిలో పూత అధికంగా ఉండడం చూసి పంట దిగుబడి ఎక్కువ వస్తుందనే నమ్మకంతో ఆశాజనకంగా ఉంటారు. అయితే వర్షాలైతే భారీగా పడిన తర్వాత పూత రాలిపోతుండడం చూసి చాలా నిరాశకు గురవుతుంటాడనమాట. మనము వీటి కోసం వాడవలసిన మందుల గురించి ఎక్కువగా స్ప్రే చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. మనకు వీటి కోసం తీసుకోవాల్సింది బోరాక్స్ అనమాట. బోరాక్స్ అంటే ఇందులో మనకు బోరాన్ ఉంటుంది. ఇది మనం గ్రోమర్లో కానీ లేదంటే బయట పెస్టిసైడ్స్లో అడుగుతనక మందుల షాపుల్లో ఒక కేజీ ప్యాకెట్ మనం తీసుకొని 3 నుంచి 4 ఎకరాలకి మీరు స్ప్రే చేస్తే సరిపోతుందన్నమాట. ఒక కేజీ ప్యాకెట్ని సరిపోతుంది. చాలామంది వరకు 1 కేజీ ప్యాకెట్ని 1 ఎకరాకు స్ప్రే చేస్తుంటారు, అలా చేయవద్దు. కనీసం అంటే 2.5 ఎకరాల పైనకైనా మీరు స్ప్రే చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఈ పూత రాలకుండా ఉండడానికి మరియు పూత అధికంగా రావడానికి మనము విటా ప్లస్ అనేది ఒకటి మందు అనమాట. ఇది నేను స్ప్రే చేసి కూడా చూశాను, చాలా ఫలితం కూడా ఉంది. దీని ద్వారా పూత అనేది అధికంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు దీనికి సంబంధించి, ఇది బయో మెడికల్ సంబంధించింది అనమాట. ఇది బయో మందు అని అంటారు. దీనికి సంబంధించి మీరు స్ప్రే చేసినా కానీ మంచి ఫలితం అయితే ఉంది అనమాట. నేను స్ప్రే చేసే చూశాను, ఇదే అని నేను చెప్పడం లేదు. మీకు ఏదైనా మీకు దగ్గరలో మంచిది ఉంటేనక అదైనా మీరు స్ప్రే చేయవచ్చు. నేను రిజల్ట్ చూసిన తర్వాత ఈ పత్తిలో పూత అనేది అధికంగా రావడం కూడా నేను చూసి గమనించాను అనమాట. మీరు అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఇలా పూత ఉండే సమయంలోనే మీరు ఈ గులాబీ రంగు పురుగు ఆశించకుండా వీటిలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే కాయ అనుకు ఎరుపు రంగు మార్పులు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీరు దోమకు ఒక మందు స్ప్రే చేయాల్సి ఉంటుంది. దోమకు వచ్చేసి మీరు ఎక్స్ట్రా అనేది మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. దీనికి ఇది కంపెనీ పేరు అనమాట. ఇలాంటిదే కాకుండా మీరు బ్యాక్ సైడ్ తయా మితాక్సియం అనేది ఒకటి ఉంటుంది. ఆ తయా మితాక్సియం అనేది సపోజ్ ఇక్కడ చూపిస్తున్నాను, ఇక్కడ చూడవచ్చు. తయా మితాక్సియం అనేది 25% ఈ విధంగా ఉంటుంది. దాన్ని మీరు తీసుకొని అది ఏ కంపెనీని కావచ్చు, ఎక్స్ట్రానే కాదు, ఏ కంపెనీని కానీ స్ప్రే చేస్తానుక దోమ అనేది పచ్చదోమ అనేది లేకుండా ఉంటుంది. దీని ద్వారా మీకు ఆకులు ఎరుపు రంగులే కనుక రాకుండా ఉంటాయి. అదేవిధంగా వీటి కోసం మెగ్నీషియం స్ప్రే చేస్తే ఆకులు ఎరుపు రంగులేకి వస్తే కనుక మెగ్నీషియం కూడా స్ప్రే చేస్తే సరిపోతుంది అనమాట. మీరు ఆకులు ఎరుపు రంగులేకి రాకమునిపే మీరు దోమకు స్ప్రే చేస్తానుక మీకు ఎరుపు రంగులేకి ఆకులు కానీ కాయలు కానీ రాకుండా ఉంటాయి. అలా కాకుండా ఇలా ఎరుపు రంగులోకి వస్తే ఒకసారి మెగ్నీషియం 1 ఎకరాకి 1 కేజీ చొప్పున మీరు స్ప్రే చేయండి. వీటితో పాటు ముందుగా చెప్పినట్టు మీరు బొరాన్ నూడక స్ప్రే చేస్తానుక పూత రాలకుండా అధిక పూత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్.